ఇప్పుడు మనం ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. రన్ కమాండ్ విండోస్ ఆర్ టైప్ ఎక్సెల్ ఎంటర్. ఇప్పుడు మనకి ఎక్సెల్ చూడండి ఓపెన్ అయ్యింది. ఇందులోని బ్లాంక్ వర్క్ బుక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒక సెలెక్ట్ చూస్ చేసుకొని అందులోని ఫ్యామిలీ నేమ్స్ అని ఒక కాలం హెడ్డింగ్ రాస్తున్నా. ఇందులో మీరు మీ రిలేషన్ పేర్లు రాసుకోండి. నేను ఇక్కడ టెంప్లెట్ కింద చెప్పడానికి ఇక్కడ ఒక 4 నేమ్స్ రాస్తున్నా. హస్బెండ్, వైఫ్, సన్, డాటర్. ఓకే, సో ఇప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ 0/1980 ఫర్ సపోజ్ 12/7/1983 సన్ /11/2008 5/6/2010. ఓకే, సో మనం ఫ్యామిలీ నేమ్స్ ఎంటర్ చేసాం, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ డేట్, ప్రజెంట్ డేట్కి మనం ఎప్పుడూ ఫైల్ ఓపెన్ చేసేటప్పుడు ప్రజెంట్ డేట్ రాయకుంటాను. ఇక్కడ ఫామ్లో పెట్టేద్దాం. ఏంటా ఫామ్లా? టుడే డేట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే క్లోజ్ ది బ్రాకెట్ ఎంటర్. చూడండి ఇప్పుడు మనం ప్రజెంట్ డేట్ ఇలాగా టుడే డేట్ ఫామ్లో ఇచ్చాము. సో దీన్ని మనం ప్రతిసారి నేను రాయకుండా డ్రాగ్ చేస్తున్నా. సేమ్ ఫామ్లో అప్లై అయ్యింది. ఓకే, సో ఫ్యామిలీ నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్, ప్రజెంట్ డేట్. అయితే మనం ఏ నెలలో పుట్టాము అనేది ఇక్కడ చూస్తుంటే మనకి చూడండి ఇది 05 అనేది మే, లేకపోతే 06 అనేది మంతా, ఇది మంతా డేట్ అనేది మనకు తెలియట్లేదు. ఓకే, సో అది ఏ ఫార్మాట్లో ఉందనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. దానికి మంత్ అని టైప్ చేసి ఇక్కడ ఈక్వల్ టు టెక్స్ట్ ఫార్మాట్ డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకొని కామా మంత్ కాబట్టి MMM అని 4 M's టైప్ చేయాలి. చూడండి 04 ఏప్రిల్ అని వచ్చింది. ఇది సమయం మనం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి సో నేను ఎక్స్ప్లెనేషన్ ప్రతిదానికి టైప్ చేయకుంటాను. సింపుల్గా ఉన్న ఫామ్లోని నేను ట్రాక్ చేస్తున్నాను. ఇప్పుడు వైఫ్ది జూలై, సన్ది నవంబర్, డాటర్ది జూన్. సో మంత్ మనకి ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు ఏ డేలో పుట్టారు దానికి సేమ్ మనం ఇక్కడ మనం మంత్కి ఏ ఫామ్లో ఇచ్చాము, టెక్స్ట్లోని డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని ఎమ్ అని ఇచ్చాము. ఇప్పుడు డి అని టైప్ చేస్తే మనకి డే కింద వస్తుంది అన్నమాట. సో ఫామ్లా ఈక్వల్ టు టెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కామా 4 Ds. ఓకే, క్యాప్షన్ అనేది కేస్ సెన్సిటివ్ కాదండి, మీరు స్మాల్లో అయినా ఇచ్చుకోవచ్చు. సో మీకు క్లారిటీ ఇవ్వడం కోసం అంటే చూడండి నేను ఇక్కడ మళ్ళీ ఫామ్లో టైప్ చేస్తున్నాను. నార్మల్ టెక్స్ట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కామా 2D. డ్రాగ్ ఇట్. ఓకే, సో ఇది ట్యూస్డే పడింది, సాటర్డే వచ్చింది. అయితే ఇప్పుడు అసలైన దానికి వద్దాం. ఇప్పుడు
ఏజ్ తెలుసుకోవాలి. ఏజ్ ఎలా తెలుసుకుంటాం? ఇక్కడ మనకు ఒక ఫామ్లో ఉంది, కొందరు డేటెడిఫ్ అంటారు, డేటెడిఫ్ అంటారు, ఇంకొందరు డేట్ డిఫ్ అంటారు, అంటే డేట్ డిఫరెన్స్ అన్నమాట. సో ఈక్వల్ టు డేట్ డిఫ్ అని టైప్ చేసి ఇక్కడ డేటా బస్ సెలెక్ట్ చేసుకొని కామా ప్రజెంట్ డేట్ సెలెక్ట్ చేసుకొని కామా మనకు కావాల్సింది ఎన్ని ఇయర్స్ తెలుసుకోవాలి కాబట్టి వై అని టైప్ చేయండి, క్లోజ్ ది బ్రాకెట్, ఎంటర్. సో 1980లో ఉన్న పుట్టిన వాళ్ళు ఇస్ 37. దీన్ని ఇప్పుడు నేను ఇదే ఫామ్లో అని ఇక్కడ ఫామ్లో ఉన్నది చూసారు కదా, ఈ ఫామ్లోని. సో ఈ ఫామ్లోనే నేను డ్రాగ్ చేస్తున్నాను. సో మనకు క్లియర్గా చెప్ప, మనం ఇంకా ఫామ్లో కరెక్టా కదా తెలుసుకోవాలనుకున్నా చూసుకోండి. 1983 అంటే 3 ఇయర్స్ డిఫరెన్స్, 80 నుంచి 3, 4. ఓకే, సో 37, 33, 80 ఇయర్స్, 6 మంత్స్. అయితే ఇక్కడ చాలామంది మనం ఎలా ఇక్కడ ఇండియన్ ట్రెడిషన్లో ఫాలో ఎలా అవుతాం అంటే మీ బాబు వయసు ఎంత, మీ పాప వయసు ఎంత అంటారు. అంటే దాని అర్థం మనం ఇప్పుడు ఓన్లీ ఇయర్స్తో చెప్పాం, 8 ఇయర్స్ 4 నడుస్తుంది, 4 మంత్స్ నడుస్తుంది, పాపది ఒక 3, 6 ఇయర్స్ 3 మంత్స్ నడుస్తుంది అని చెప్తూ ఉంటాం. అంటే మనం ఏజ్తో పాటు మంత్ కూడా చెప్తున్నాం అన్నమాట. సో మరి మంత్కి ఫార్ములా ఏంటి? సేమ్ ఫార్ములా, డేట్ డిఫ్, డేట్ ఆఫ్ బర్త్ కామా ప్రజెంట్ డేట్ కామా, ఇక్కడ మనకి ఇయర్స్లో మంత్స్ కావాలి కాబట్టి వైఎం, వై ఫర్ ఇయర్ ఎం ఫర్ మంత్, క్లోజ్ ది బ్రాకెట్, ఎంటర్. చూసారా, ఇది ఇప్పుడు ప్రస్తుతం 5th మంత్, డేట్ ఆఫ్ బర్త్ 4th మంత్. సో డిఫరెన్స్ ఎంత? 1 మంత్, అంటే 1 మంత్ ఎక్స్ట్రా అన్నమాట. సో అయితే మనకి ఈ మంత్ మంత్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండానా ఎక్స్ట్రా మంత్ అని టైప్ చేద్దాం. ఇప్పుడు దీనికి ఈ ఫామ్లో నేను అప్లై చేస్తే ఇప్పుడు బాబు వయసు ఎంత అంటే ఏం చెప్తారు? 8 ఇయర్స్ 6 మంత్స్. డాటర్ వయసు 6 ఇయర్స్ 11 మంత్స్. అలాగే ఇంకా ఎన్ని డేస్ మిగిలాయో కూడా చెప్పుకోవచ్చు. మనకి ఆ మంత్లో డేస్ మనం డిఫరెన్స్ చేస్తున్నాం కదా, ఈ డిఫరెన్స్ ఎగ్జాక్ట్గాను చెక్ చేయొచ్చు. ఈక్వల్ టు అగైన్ ద సేమ్ ఫామ్లో డేటెడిఫ్, డేట్ ఆఫ్ బర్త్ కామా ప్రజెంట్ డేట్ కామా. ఇప్పుడు మనకి మంత్ తర్వాత డేస్ కాబట్టి ఎండి, ఎం ఫర్ మంత్, డి ఫర్ డేస్, ఎంటర్ చేయండి. 5 డేస్ మిగిలి, 20 ఇది 25. సో 20, 25లో 20 చేస్తే 5, మనకి 5 డేస్ ఎగ్జాక్ట్గా కలిగి వచ్చింది. ఇది ఒక సింగిల్గా అయితే మనం డేస్ ఈజీగా చెక్ చేసుకోవచ్చు అండి. ఈ ఫామ్లో మనం ఎందుకు చేస్తున్నామంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారనుకోండి, ఎక్కువ మెంబర్స్ ఉంటే మనం ప్రతిసారి క్యాల్కులేట్ మనం నోటి లెక్కలతో చేయకుండానా సింపుల్గా ఒక ఫామ్లో ఉపయోగించుకొని మనం ఇంకా ఇది పర్మనెంట్గా ఈ ఫార్మాట్ని ఉంచుకోవచ్చు అన్నమాట. మనం ఈ ఎక్సెల్ డాక్యుమెంట్ సేవ్ చేసుకుంటే డేస్ వచ్చేసింది. ఇక్కడ మనం ఎక్స్ట్రా డేస్ అని టైప్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా చెప్పుకుంటున్నాం, ఇలా చూసుకొని ఓకే ఏజ్ 37, ఎక్స్ట్రా 1 మంత్, ఎక్స్ట్రా డేస్ 5. సో ఇప్పుడు నేను దీనికి ఫ్యామిలీ ప్రజెంట్ ఏజెంట్ టైప్ చేసుకొని ఫర్ సపోజ్ ఫ్యామిలీ ప్రజెంట్ ఏజ్, ఇక్కడ ఫ్యామిలీ నేమ్స్, ఫ్యామిలీ నేమ్స్ ఇలా కాపీ చేసుకుందాం. ఓకే, చేసుకొని ఇక్కడ మనం ఒక ఫార్ములా రాద్దాం. మళ్ళీ ఇక్కడ ఏం ఫార్ములా అంటే క్లియర్గా మనకి ఒక డాష్బోర్డ్ క్రియేట్ చేసుకుందాము. ఫ్యామిలీ నేమ్స్లోని హస్బెండ్ది, వైఫ్ది, సన్ది, డాటర్ది క్లియర్గా మనం
ఏజ్ ఎంత, మంత్ ఎంత, ఇవన్నీ చెప్పుకుందాం. సో ఈక్వల్ టు ఏజ్, ఇక్కడ మనకి ఒక కంటెంట్ ఇంకో వర్డ్కి ఇంకో వర్డ్కి మనం కంకర్డినేట్ చేయాలంటే దానికి ఏం వాడతాం, యాంపర్సెంట్ సింబల్, యాంపర్సెంట్ సింబల్ యూజ్ చేసుకొని డబుల్ కోట్ ఇక్కడ మనం ఏం టైప్ చేసుకున్నా అది మనకి ఆ కంటెంట్ యాడ్ అవుతుంది అన్నమాట. ఇయర్స్ స్పేస్ మళ్ళీ యాంపర్సెంట్ యాంపర్సెంట్ మంత్ మంత్స్ స్పేస్ యాంపర్సెంట్ ఎక్స్ట్రా డేస్ ఓకే యాంపర్సెంట్ చూడండి ఇక్కడ మనకి ఏమని వచ్చిందో 37 ఇయర్స్ 1 మంత్ 5 డేస్. 5 డేస్కి మనం స్పేస్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ స్పేస్ ఇచ్చుకోవచ్చు. ఓకే 5 డేస్ ఎంటర్. ఇప్పుడు మనం ఇదే ఫార్ములాని సింపుల్గా మనం డ్రాగ్ చేసి అప్ టు డాటర్ వర్క్ చేస్తే చూడండి ఎగ్జాక్ట్గా 33 10 మంత్స్ 14 డేస్ 8 ఇయర్స్ 6 మంత్స్ 22 డేస్ 6 ఇయర్స్ 11 మంత్స్ 21 డేస్ ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ఫార్మాట్ మార్చుకుందాం. ఓకే సో ఎందుకంటే ఇంక మనం ఎప్పుడు ఓపెన్ చేసినా ఇదే ఫార్మాట్ మనకి ఇదే డాక్యుమెంట్ మొత్తం ఇదే ఓపెన్ అవుతుంది. చూడండి ఫర్ సపోజ్ ప్రజెంట్ డేట్ 26th అని ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ క్లోజ్ చేసి ఓ 3 డేస్ పోయిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి డేట్ అప్పుడు ఆ ప్రజెంట్ డేట్తోనే వచ్చి ఇవన్నీ డేస్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. చూడండి ఇక్కడ నేను ఫర్ సపోజ్ డిలీట్ చేసి 9 ఇచ్చాను అనుకోండి, ఇంతకుముందు 37 ఉంది కదా, ఇప్పుడు అన్నీ మారుతాయి చూసారు కదా 28. అంటే ఇక్కడ మనం ఏం చేంజెస్ చేస్తే అది అలా మారుతుంది ఆటోమేటిక్గా. సో ఫార్ములాస్ వల్ల అంత ఉపయోగం ఉందన్నమాట. ఓకే సో నీ ఇప్పుడు దీన్ని అందంగా ఉంచడం కోసం మనం ఏం చేస్తాము, ఇంకో షీట్ యాడ్ చేస్తున్నాను చూడండి ఎందుకు అనేది చూపిస్తా. ఈ కంటెంట్ని అలా కట్ చేసి కట్ ఇట్ కంట్రోల్ వి పేస్ట్ చేసాం. ఇప్పుడు ఇది అందంగా కనిపించడం కోసం మనం బ్యాక్గ్రౌండ్ వైట్ ఇచ్చాం అనుకోండి, సో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని టేబుల్ ఫార్మాట్ రైట్ క్లిక్ బోర్డర్ ఆల్ బోర్డర్స్ హెడ్డింగ్ బోల్డ్ చేసుకొని సైజ్ 14. ఓకే ఇవన్నిటిని ఒకేసారి అడ్జస్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక్కదాని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం ఇవన్నీ సెలెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ కంటెంట్ అంతటిని లెఫ్ట్ సైడ్లో పెట్టి సో ఇక్కడ లెఫ్ట్ అలైన్మెంట్ ఈ న్యూమరిక్ని సెంటర్లో ఉంచుదాం. ఓకే సో రైట్ క్లిక్ ఫిల్ కలర్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అండ్
4 and front end. Y test allowed on the okay, something without it. చూసారు కదా ఇప్పుడు అలాగే దీన్ని కూడా మనం ఈ ఫార్మాట్ పెట్టి చేంజ్ చేసుకున్నాం అనుకోండి. ఓకే డిలీట్ బోర్డర్ హెడ్డింగ్ మీరు ఎలా కావాలంటే అలా చూస్ చేసుకోండి. దీన్ని మై ఫ్యామిలీ ఏజ్ ఓకే దీన్ని ఇలా మూవ్ చేసుకొని వీటిని బర్త్ క్యాలిక్యులేషన్స్ అని టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే మీరు అప్పుడు ఓపెన్ చేస్తే ఫైలు డిపెండ్స్ ఆన్ ది టుడే డేస్ బట్టి ప్రజెంట్ డేట్ బట్టి ఈ ఫార్ములాతో అన్నీ క్యాలిక్యులేట్ అవుతుంది. సో మనం సింపుల్గానే ఇక్కడ మనం ఏం చేంజ్ చేసినా చూడండి, ఇప్పుడు ప్రస్తుతం 37 ఇయర్స్ అని ఉంది కదా. ఇక్కడ మనం ఒకవేళ డేస్ పెరిగి వేరే డేట్కి వెళ్ళింది అనుకుందాం, లేకపోతే ఇక్కడ నేను మారుస్తున్నా 75 ఓకే. ఇక్కడ 42 వచ్చింది కదా, సేమ్ అదే ఇప్పుడు ఇక్కడ కూడా 42 వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇది మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ది డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా ఎంటర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పర్టికులర్ మెంబర్ది ఏజ్ ఎంత, ఎన్ని మంత్స్తో సహా డేస్తో సహా మీకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.